ప్రడిక చంద్రబాబు ఆరోగ్యం చుట్టూ ఏపీలో రాజకీయ రచ్చకు సంబంధించిన వార్త. బాబు బరువు తగ్గారని టీడీపీ అంటుంటే కాదు కాదు పెరిగారంటూ ఎదురుదాడికి దిగుతోంది వైసీపీ. ఈ క్రమంలోనే మరోసారి చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యుల కమిటీ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఆయనకు చల్లని వాతావరణం అవసరమన్నారు ప్రభుత్వ వైద్యులు. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యం చుట్టూ టీడీపీ వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబు ఆరోగ్యం చుట్టూ రాజకీయం, బాబు బరువుపై మాటల తూటాలు. ఆ కంప్లైంట్ కూల్ ప్లేస్ లో ఉండాలని చెప్పి ఖచ్చితంగా రిపోర్ట్ కూడా ఉంది. ఈ గామరెడ్డి, ఈ కుయ్యతిరెడ్డి, చంద్రబాబు నాయుడికి ఏమైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యత పూర్తిగా లోకేష్. మరోసారి బాబుకు వైద్య పరీక్షలు చేసి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యుల కమిటీ. డిహైడ్రేషన్ తగ్గడానికి చల్లని వాతావరణాన్ని సిఫార్సు చేసిన వైద్యులు. హ్యూమిడిటీ తగ్గడం గురించి అండ్ టెంపరేచర్ తగ్గడం గురించే మేము ఈ రోజు వచ్చి ఇప్పుడు కూల్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయమని రికమెండ్ చేస్తాం. వైద్యుల నివేదిక కోర్టుకు సమర్పిస్తా అన్న డిఐజీ, వి ఆర్ ఆల్సో ప్రిపేరింగ్ కంప్లీట్ హెల్త్ రిపోర్ట్ సో దట్ మేము కూడా కోర్టుకు కరెక్ట్‌గా మేము రిపోర్ట్ ఇవ్వడానికి. హెల్త్ పాలిటిక్స్. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. బాబు ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు చేశారు కుటుంబ సభ్యులు. చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గారని భువనేశ్వరి బ్రాహ్మణి అంటే స్టెరాయిడ్ లెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సెన్సేషనల్ కమెంట్స్ చేశారు నారా లోకేష్. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై ఎదురుదాడికి దిగింది వైసీపీ. చంద్రబాబు బరువు తగ్గలేదు, ఇంకా కిలో పెరిగారంటూ విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆరోగ్యం చుట్టూ రాజకీయం మరింత తీవ్రమైంది. చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఆయనకు చల్లని వాతావరణం అవసరమన్నారు ప్రభుత్వ వైద్యులు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం రాజమహేంద్రవరం జైలు ఆవరణలో చంద్రబాబుకు చికిత్స అందిస్తున్న వైద్యులతో కలిసి జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబుకు ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదన్నారు ప్రభుత్వ వైద్యులు. డీహైడ్రేషన్ తగ్గడానికి చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలని సిఫార్సు చేశారు. ఇప్పుడు ఆ హ్యూమిడిటీ తగ్గడం గురించి అండ్ టెంపరేచర్ తగ్గడం గురించే మేము ఈ రోజు వచ్చి ఇప్పుడు కూల్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయమని రికమెండ్ చేస్తున్నాం. ఒకటి చెప్తానండి, ఒకటి మేము కూల్ ఎన్విరాన్మెంట్ అన్నది అధికారులకి చెప్తాం, వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. చంద్రబాబు లాంటి ప్రముఖ వ్యక్తి ఆరోగ్యం భద్రత విషయంలో అందరం అప్రమత్తంగానే ఉన్నామన్నారు జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్. ఆయన ఆహార అలవాట్లేమిటో వైద్యులు తెలుసుకున్నారని, అందుకు అనుగుణంగా 5 వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. అన్ని విషయాలు కోర్టు దృష్టికి తీసుకెళ్తామని, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయనకు వైద్య సేవలు అందిస్తామని స్పష్టం చేశారు డీఐజీ రవికిరణ్. మా డాక్టర్ గారు వెరిఫై చేశారు, మా దృష్టికి తెచ్చారు. జీజీహెచ్ నుంచి మనకు డెర్మటాలజిస్ట్ వాళ్ళు వచ్చారు, రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ను ఆల్రెడీ కోర్టు వారికి మేము పంపించేసడం జరిగింది. ఇప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్ వచ్చారు, ఇప్పుడు వీళ్ళ టీం రిపోర్ట్ ఇస్తారు. ఇది కూడా మేము వెంటనే కోర్టుకి ఇవ్వడం జరుగుతుంది, ఈ రోజే పంపించేస్తాం కోర్టుకు. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై రాజకీయం రచ్చరైపోతోంది. జైళ్ల శాఖ డీజీపీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు టీడీపీ సీనియర్ నేత చిన్న రాజప్ప. ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదికను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు ఆయన. మరి ఆయన 35 రోజులుగా అనేక హింసలకు గురవుతున్నాడు, మరి 3 రోజులుగా ఆయన ఆరోగ్యం బాగలేదు, చర్మ వ్యాధి వారు ఇబ్బంది పడుతున్నాడని చెప్పి చెప్పినా, డాక్టర్స్ హెల్త్ చెప్పినా జైల్ డీఐజీ ప్రెస్ మీట్ పెట్టి ఏమీ లేదని చెప్పడం జరిగింది. డాక్టర్స్ రిపోర్ట్ అయితే ఇవాళ బయటకు వచ్చింది, ఆ రిపోర్ట్లో ఖచ్చితంగా కంప్లైంట్ ఉంది, ఆ కంప్లైంట్ కూల్ ప్లేస్ లో ఉండాలని చెప్పి ఖచ్చితంగా రిపోర్ట్లో కూడా ఉంది. చంద్రబాబు ఆరోగ్యంపై ఎదురుదాడికి దిగింది వైసీపీ. బాబు ఆరోగ్యం బాగోలేదని కొత్త డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఆరోగ్యం బాగోలేదని చంద్రబాబు పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు బొత్స. ఈ గామరెడ్డి, ఈ కుయ్యతిరెడ్డి, మా నాయకుడు తప్పు చేయలేదు, మా ఆయన తప్పు చేయలేదు, మా ఇంట్లో మా పెద్దాయన తప్పు చేయలేదు, మేము తప్పు చేయలేదు, మేము కరాఖండ్గా చెప్తామని చెప్పండి. ఈ డ్రామాలు, ఈ ఫోన్లలో వచ్చి ఈ నాటకంలో, ఈ యాక్షన్లు ఎందుకు? చంద్రబాబు నాయుడు గుంట్లో బాగలేదు, హాస్పిటల్లో జాయిన్ చేయండి, హాస్పిటల్లో ఆయన్ని ఏమంతా కింద ఇబ్బంది పెట్టండి అని ఎందుకు పిటిషన్ చేయలేదు? ఎందుకు ఎంతవరకు ఆగారు? బాబు ప్రాణాలకు ఆయన కుటుంబం నుంచే హాని ఉండొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ. చంద్రబాబుకి ఏదైనా జరిగితే లోకేష్ భువనేశ్వరిదే బాధ్యత అన్నారు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో లేక ఏమైనా ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు లేపేస్తే అది ప్రభుత్వం మీద పడి కొడుక లోకేష్ ప్రజలను ఓటేసేస్తారేమని
ఏదన్నా ప్రయత్నం చేస్తాడేమని. చంద్రబాబు నాయుడుకి ఏమైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యత పూర్తిగా లోకేష్ భువనేశ్వరి గారు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని కూడా. మొత్తానికి చంద్రబాబు ఆరోగ్యం ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆరోపణలు, కౌంటర్లు, క్లారిఫికేషన్లతో సీన్ అంతా హీట్ ఎక్కింది. అయితే ఇది ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.